యుద్ధాలు జరిగినప్పుడు ఒక ఎత్తు, ఆ తర్వాత మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు సర్దుకోవడం మరొక ఎత్తు. ఇప్పుడు అమెరికాలోని పెరల్ హార్బర్ మీదన దాడి చేసింది జపాన్ రెండో ప్రపంచ యుద్ధ సందర్భంలో. దానికి ప్రతిగా అమెరికా వెళ్ళి అణుబాంబుల్ని జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద వేసింది. ఇప్పుడు అదే జపాన్ రక్షణ వ్యవహారాలని అమెరికా చూస్తుంటుంది. ఇద్దరు జిగిరి దోస్తులు. జర్మనీ నాజీ నియంత హిట్లర్ ఆనాడు ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఆ జర్మనీని ఓడించి హిట్లర్ లొంగిపోయేటట్టు చేసినటువంటిది రష్యా. ఇదే ఈ నెల 9వ తారీఖున విక్టరీ డే జరుపుకోబోతోంది. ఆ రోజునే ఈ లొంగిపోయినటువంటి రోజు కాబట్టి విక్టరీ డే జరుపుకుంటోంది. ఇప్పుడు జర్మనీ తాజాగా వాస్తవానికి దీన్ని పట్టించుకోలే, కానీ ఇప్పుడు జర్మనీని రెచ్చగొడుతోంది అమెరికా. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయిల్ని కొనద్దని అమెరికా ఆంక్షలు పెడితే మొట్టమొదట తోసిపుచ్చింది జర్మనీ. ఎందుకంటే అప్పటికే ఒక లైన్ నడుస్తోంది, రెండవ లైన్ కూడా రేపో మాపో ఇనాగరేషన్ టెస్ట్ కూడా అయిపోయింది. వాస్తవంగా ఇవాళ జర్మనీకి తక్కువ ఖర్చుతో పెట్రోల్ డీజిల్ వచ్చేది, అమెరికా చెప్పింది కాబట్టి ఆగింది. ఇప్పుడు చివరికి 6 నెలల్లో అసలు రష్యాతో సంబంధం లేకుండా ఆయిల్ కొంటానంటుంది. ఎందుకు అంటే అమెరికా రెచ్చగొట్టింది ఇదే, ఎక్కడైనా సరే భావోద్వేగాలను రెచ్చగొడతారన్నమాట. ఈ యూదులకు సంబంధించినటువంటి వీళ్ళని ఆ ముక్క చెప్తున్నారు. జర్మనీకి సంబంధించి హిట్లర్ నాజీల వ్యవహారం అన్నటువంటి పేరుని ఇక్కడ విక్టరీ డే జరుపుతోంది. మీ దేశానికి మీదన గెలిచిన దానికి విక్టరీ డే జరుపుతున్నటువంటి దేశంతో మీకేంటని. బట్ జర్మనీ మరి ఆ లెక్కనైతే జపాన్ మీదన యుద్ధం చేసిన, జపాన్ని నాశనం చేసిన మీరు వాళ్ళతో స్నేహం ఏంటని అడగలేకపోయింది. ఆ అమాయకత్వం అందామా, ఆ మొహమాటం అందామా, అది ఇప్పుడు జర్మనీ రష్యా నుంచి పూర్తిగా దూరమై ఆయిల్ వేరే నుంచి కొనడానికి ఎక్కువ ఖర్చు అయిన పెట్టడానికి రెడీ అవుతోంది.